हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल सेड्डा। इदैते इप्पुडे वच्चिन कोत्त प्रोमोनंडी। इक वस्तारा ऋषि तनानी तप्पुगा अपार्थं चेसुकुन्नाडनि चेप्पि गदिलो चाला बाधपड़ुतू उंटुंदी। अंतलोने देवयानी वस्तार गदिलोकी वेल्तुंदी। इक वसु देवयानी वैपु अलाने चूस्तुंडडंतो देवयानी पापं वस्तारा एन्नि कलनु कन्नावो ऋषिकि भार्यवु कावालनि इंटिकि कोडलुवि कावालनि नी ఆశలన్నీ నీరు గారిపోయాయి। ఇప్పుడు ఋషి దృష్టిలో నువ్వక మోసగత్తెవి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది। దాంతో వస్తారా ఋషి సారి ఎప్పటికైనా నిజం తెలుసుకుంటారు అని చెప్పి దేవయానితో అంటుంది। దేవయాని ఏంటి వస్తారా, ఇంకా నీకు నమ్మకం ఉందా? అయినా ఋషికి నేను ఎంత చెప్తే అంతే, అయినా ఈ దేవయాని ఉండంగా నువ్వు ఇంటికి కోడలివి ఎలా కావాలనుకున్నావు? అయినా ఇప్పటికే జగతిని ఋషిని చాలా దగ్గర చేసావు, నువ్వు ఇంటికి కోడలుగా వస్తే ఇక జగతిని ఋషి చేత అమ్మ అని పిలిపించడం ఖాయం, అందుకే ఈ ప్లాన్ వేశాను, ఎలా ఉంది ఈ దేవయాని ప్లాన్ అని చెప్పి చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటే వస్తారా మేడం, ఇప్పుడు మీరు గెలవచ్చు కానీ ఎప్పటికైనా నిజం బయటికి రాకుండా ఉండదు, ఋషి సార్కి నిజం తెలిసిన రోజు మీ పరిస్థితి తలుచుకుంటుంటే నాకు నవ్వొస్తుందని చెప్పి వేటకారంగా మాట్లాడుతుంది। దాంతో దేవయానికి చాలా కోపం వస్తుంది। వస్తారా నీకెంత పొగరు, ఇంత జరిగినా కూడా నీకు ఇంకా సిగ్గు రాలేదా అని అంటుంటే, అయినా సిగ్గు నాకెందుకు మేడం, తప్పు నేను చేయలేదు కదా, తప్పు చేసిన వాళ్ళు సిగ్గుపడాలి, ఒక తల్లిని ఒక కొడుకుని విడదీసి మీరు మీ ఋషి సార్ మీద ప్రేమ ఉన్నట్టు నాటకం మారుతున్నారు చూడండి, మీరు సిగ్గుపడాలి అని చెప్పి ఇక దేవయానిని ఎదిరించి మాట్లాడుతుంది। దాంతో దేవయాని వస్తారా అని చెయ్యి ఎత్తబోతుండగా ఆ చెయ్యి నేను ఎత్తగలను, సమాధానం నేను చెప్పగలను అని చెప్పి అంటుంది। దాంతో దేవయాని అక్కడి నుంచి కోపంగా అయితే వెళ్ళిపోతుంది। ఇక ఆ సీన్ కట్ చేస్తే ఋషి ఉదయాన్నే తన గదిలో బాధపడుతూ ఉంటాడు। అంతలోనే మహేంద్ర ఋషి దగ్గరికి వెళ్ళి, ఋషి ఏంటి నాన్న ఇదంతా, అసలు ఎందుకు నువ్వు ఇంతలా కోపగించుకుంటున్నావు, చెప్పేది ఒకసారి విను, ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటే, ఆపండి డాడ్, వస్తారా నన్ను ఎంతగానో ప్రేమిస్తుందని అనుకున్నాను, కానీ మీకు వస్తారికి మధ్య ఈ గురుదక్షిణ ఒప్పందం ఉందని నాకు నిన్ననే తెలిసింది, అంటే వస్తారా నన్ను కోసమే ప్రేమించినట్టు నా ముందు యాక్టింగ్ చేసిందా, అందరూ నన్ను మోసం చేసేవాళ్ళే అని చెప్పి బాధపడుతూ ఉంటే మహేంద్ర, తప్పుగా అనుకుంటున్నావు ఋషి, వస్తారా నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది, ప్లీజ్ వస్తారా ప్రేమని నువ్వు వదులుకోవద్దు, లైఫ్లో అలాంటి అమ్మాయి నీకు దొరకదు అని మాట్లాడుతూ ఉంటే, ఆపండి డాడ్, ఇంకొక్క మాట మీరు మాట్లాడినా బాగుండదు, ముందు నా గదిలో నుంచి బయటికి వెళ్ళండి, అలాగే మీకు నేను కావాలనుకుంటే ఆవిడ్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేసేయండి, అలాగే ఆవిడే కావాలనుకుంటే ఈ కన్న కొడుకు ఇక మీతో ఎప్పటికీ మాట్లాడు, ఇక మీరు నాకు ఎప్పటికీ దగ్గర కాలేరు డాడ్, ఇక నాతో ఏం మాట్లాడించకండి అని చెప్పి ఇక మహేంద్రతో అంటాడు। మహేంద్ర అది కాదు ఋషి అని మాట్లాడుతున్నా కూడా, డాడ్ మీరు ఇంకో ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నా కూడా నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని అంటాడు। దాంతో మహేంద్ర సరే ఋషి నేనే వెళ్ళిపోతాను అని చెప్పి గదిలో నుంచి అయితే వెళ్ళిపోతాడు। ఇక ఈ మాటలు మొత్తం విన్న జగతి, ఏంటి మహేంద్ర ఇదంతా, దీనికి కారణం నేనే కదా, నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, ఇప్పుడు ఋషి వసు మధ్య కూడా నా కారణంగానే దూరం పెరిగింది, వీటన్నిటికీ కారణం నేనే అయినప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి మహేంద్ర, నేను వెళ్ళిపోతానని చెప్పి ఇక జగతి అయితే మహేంద్రతో బాధపడుతూ అయితే చెప్తూ ఉంటుంది। ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఈ రోజు రాబోయే కథలో అయితే ఇలానే జరగబోతుంది ఫ్రెండ్స్, ప్లీజ్ తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।